నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం అంత పాటు స్మార్త పండితులు, పురోహితులు పరిమి సుబ్రహ్మణ్య శర్మ గారు ఉన్నారు, మాట్లాడదాం. అన్నయ్య నమస్తే. నమస్కారం. ఒక టాపిక్ మాత్రం నిత్య నూతనంగా, నిత్య యవ్వనంగా ఉంటుంది అనిపిస్తోంది. రెండు టాపిక్, మూడు టాపిక్లు యాక్చువల్లీ. ఒకటి ఆర్థిక పరమైన ఇబ్బందులు, అది ఎప్పుడు నిరంతరం అందరిని పీడిస్తున్నటువంటి ఒక అంశం. అలాగే రెండవది, వివాహం అవ్వట్లేదండి మా పిల్లలకి అని కాల్స్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, తల్లిదండ్రులు. అలాగే వివాహం అయిన తర్వాత సంతానం విషయంలో జాప్యం ఉంది, ఖచ్చితంగా పుట్టట్లేదు, మూడేళ్ళైపోయింది, నాలుగేళ్ళైపోయింది, పిల్లలు పుట్టట్లేదు. సరే, ఇప్పుడు ఆర్థిక పరమైన విషయాన్ని కాసేపు పక్కన పెడితే, ఈ వివాహానికి సంబంధించి ఖచ్చితంగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అయితే లైఫ్ స్టైల్లో కానీ వచ్చినటువంటి చేంజెస్ మేజర్ రోల్ని ఖచ్చితంగా ప్లే చేస్తాయి. దీని గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు కాదులే, తర్వాత చేసుకుందాం, సెటిల్మెంట్ అయ్యాక చేసుకుందాం, ఇల్లు కొనుక్కున్నాక చేసుకుందాం, ఇవ్వాల్సిన పీరియడ్ అయిపోయిన తర్వాత చేసుకుందాం అంటే ఆ సమయం రావద్దు. సరే, ఎవరి పర్సెప్షన్స్ వాళ్ళవి, ఎవరి ప్లానింగ్స్ వాళ్ళవి, మనం తప్పబట్టే పరిస్థితి లేదు. మరి ఈ వివాహంలో గనక జాప్యం ఉంటే, అంటే వివాహం జరగకపోతే ఏం చేసుకోవాల్సి ఉంటుంది అన్నయ్య? మనకి ఈ సంతానము, వివాహము వీటన్నిటికి సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చాలా విశేషము. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధనలో మనం సాధారణంగా మంగళవారం కానీ లేదంటే శనివారం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రీతికరమైనటువంటి రోజులు. ఆ సమయంలో అంతేకాదు, మనకి సర్పసూక్తము అని ఒకటి ఉంది. ఈ సర్పసూక్తము ఋగ్వేదాంతర్గతము. ఆ ఋగ్వేదాంతర్గతమైనటువంటి సర్పసూక్తాన్ని నిరంతరము వింటూ ఉండడం ద్వారా, తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గాయత్రి లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి శ్లోకాలు ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా వింటూ ఉండడం ద్వారా, వాటికి ఏదైనా దానికి సంబంధించినటువంటి శాంతులు చేయించుకోవడం ద్వారా, నీవు చెప్పినటువంటి ఈ మానవాతీతమైనటువంటి, ఈ రెండూ కూడా ఏంటంటే మన శక్తితో, మన యుక్తితో, మన బుద్ధితో, మన ఆర్థిక వ్యవస్థతో మనం చేయలేని అన్నమాట. ఏంటి సంతానం కలగడాన్ని, అది మనం ఏమి సాధించినా కూడా దైవానుగ్రహం ఉంటే తప్పే ఉండదు. ఎందుకంటే వివాహం చేసుకునే సంకల్పమే ధర్మ ప్రజా సంపత్తి అర్థం. శాస్త్రమే చెప్పింది, నువ్వు ధర్మపరమైనటువంటి సంతానాన్ని పొందాలయ్యా, అందుకనే ఈ పని చెయ్యి అని చెప్పింది. ఆ వివాహాన్ని యోగింప చేసుకోవాలన్నా, మనకి సంతాన ప్రాప్తి కలగజేసుకోవాలన్నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం చాలా ప్రాధాన్యం ప్రతి మానవుడికి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన గురించి విశేషంగా అందరికి తెలిసిన విషయం, ఎందుకంటే పెద్ద పెద్ద క్షేత్రాలు ఉన్నాయి, ఇక్కడికే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విశేషంగా వెళ్తారు. మన దగ్గర విజయవాడ దగ్గర మోపీ దేవి ఖచ్చితంగా వెళ్తూ ఉంటారు. అయినప్పటికీ జరగట్లేదు అనే వాళ్ళ సంఖ్య ఉంటుందేమో, లేకపోతే అసలు వెళ్ళనే లేకపోవచ్చు. కొంతమంది పిల్లలు అమెరికాలో ఉన్నారండి, వాళ్ళు మా మాట వినట్లేదు అని వాపోయేటటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. మరి ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి సర్పసూక్తం, అది చదువుకోవటమా వినటమా ఏంటన్నయ్య? సర్పసూక్తం చదువుకోవడానికి ఉండదండి, ఎందుకంటే ఋగ్వేదాంతర్గతమైనటువంటిది అది. మామూలుగా సాధారణంగా ఈ కృష్ణవేజుర్వేదీయులు కూడా, అంటే ఇలాంటి మాలాగా స్మార్త పురోహితులు ఇలాంటి వారు కూడా చాలా మంది ఋగ్వేదంలో ఉన్నటువంటి ఆ సర్పసూక్తం అనేది చెప్పుకోరు. మనకి సూక్తాలలో కూడా కొన్ని ఋగ్వేదాంతర్గత సూక్తాలు ఉన్నాయి. ఇప్పుడు దేవీ సూక్తము, రాత్రి సూక్తము, తర్వాత ఈ సర్పసూక్తం, ఇవన్నీ కూడా ఏంటంటే అండి, మనం చదువుకోవడానికి అనర్హులమే దాదాపుగా చెప్పాలి. అంటే అది వినడానికి మనకి ఎవరైనా ఆ ఋగ్వేదాంతర్గతమైన సర్పసూక్తం చెప్పుకున్న వారు ఏదైనా, మనం ఇప్పుడు మనం దీని తర్వాత మనం చెప్పుకుంటాము, అది పెట్టుకుని మీరు వింటూ ఉండొచ్చు. అది కాకపోయినా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి శ్లోకాలు అలాంటివి ఏవైనా కూడా పారాయణ చేసుకుంటూ ఉండే, ప్రతినిత్యము పారాయణ చేసుకుంటూ ఉండొచ్చు. కాకపోతే ఇందాకడ వాటి కన్నా కూడా ఈ సర్పసూక్తం వినాలి అంటే అట్లా కదులుతూ తిరుగుతూ వినకూడదు, కూర్చుని నిబద్ధతతో వినాలి, ప్రశాంతంగా వినాలి. ఎందుకంటే ఆ మంత్రంలో ఉన్నటువంటి గూఢార్థాలు అట్లాంటివి అన్నమాట. అంటే ఆ మంత్రం చాలా మహత్తరమైనటువంటి. ఇప్పుడు మనకి ఇందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారినే ప్రత్యక్షంగా కీర్తించట్లేదు, ఇందులో సర్పస్వరూపమైనటువంటి శక్తిని కీర్తిస్తున్నాం. కాబట్టి మామూలుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనందరికీ తెలిసిన కుమారస్వామి, మనం శివ పార్వతుల యొక్క సంతానము అలా అలా మనకి తెలిసినటువంటి స్వామి. అలా కాకపోయినా చంచలంగా ఏదైనా సరే, ఇప్పుడు ఈ సాధారణంగా ఈ సర్పసూక్తాన్ని మనం దేనికి వాడతాం, సర్పసూక్తంతో స్వామివారికి అభిషేకం చేయడానికి లేదంటే హోమం చేయడానికి దానికి వాడతాము. కాలసర్పాది దోషములు నివారణ చేయడానికి. ప్రతి ఒక్కరికి ఆర్థిక సమస్యలు ఉంటాయి, సంతానం లేముండొచ్చు, వివాహం కాకపోవచ్చు, కానీ కాలసర్ప దోషం అనేది అందరికీ ఉండదు. కాబట్టి ఇది అందరికీ అవసరం లేదు. ఎవరైనా సరే అలా అగమ్యగోచరంగా గనక బాధింపబడుతూ ఉంటే, అంటే ఏ ప్రయత్నాలు చేస్తున్నా కూడా
వాళ్ళకి సాధన కావట్లేదు అంటే సాధ్యం కావట్లేదు అంటే అలాంటి వారికి ఈ కాలసర్ప దోషం ఉన్నదా అని ఒకసారి చూసుకుని దానికి తగ్గట్టుగా దాని ఉపశమనంగా ఈ కాలసర్ప దోషానికి సంబంధించినటువంటి సర్ప సూక్తాన్ని వినడం ద్వారా, ఇది కూడా ఏమిటంటే వినడం అంటే ఒక్కసారి సూక్తాన్ని ఈ సూక్తాన్ని ఒక్కసారి వినడంగా కాదు, ఇది ప్రయోగంగా వినాలన్నమాట. అంటే 7 సార్లు వినాలి ప్రతిరోజు, రోజులో 7 ఎప్పుడైతే వింటున్నామో అప్పుడు కూర్చుని నిబద్ధతతో 7 సార్లుగా సర్ప సూక్తాన్ని వినాలి. సాధారణంగా మా చేత అందరూ ఏం చేస్తారంటే 7 సార్లు పారాయణ చేయించుకుంటారు వాళ్ళ ఇంటికి పిలుచుకుని, అంతేగాని అంటే వినాలి అనుకున్న వాళ్ళు. అంటే ఈశ్వరుడికి అభిషేకం చేస్తూ, ఇది ఈశ్వరుడికి కాదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అభిషేకం చేస్తూ సర్ప సూక్తంతో అభిషేకం చేస్తాం. సాధారణంగా అన్ని దేవాలయాల్లోనూ ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర అభిషేకం అంటే పురుష సూక్తంతోనే చేస్తాం. ఎవరికైనా అభిషేకం పురుష సూక్తమే, పురుష సూక్తంతోనే. ఎవరికైనా నవగ్రహాలకు అభిషేకం చేయడానికి కూడా పురుష సూక్తమే వాడతాం. కానీ ఇలాంటి కాలసర్పాది దోష నివారణ కొరకు సర్ప సూక్తాన్ని వినియోగిస్తాం అన్నమాట. మనకి ఈ దేవాలయంలో ప్రతి మంగళవారము ఇక్కడ సర్ప సూక్తంతో అభిషేకం చేస్తారు. అందులో ఎవరైనా కాలసర్ప దోషం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇందులో మన ఇక్కడ అభిషేకంలో పాల్గొంటూ ఉంటారు. ఇందాక చెప్పినట్టుగా అర్చక స్వామి ప్రత్యక్షంగా అభిషేకం చేస్తారు, కానీ చూడొచ్చు ఎవరైనా ఈ కాలసర్ ఈ సర్ప సూక్తం వినాలి అనుకున్న వారు కూడా నిబద్ధతగా ఒక చోట కూర్చుని నియమంగా. ఎన్ని రోజులు వినాల్సి ఉంటుంది? 7 మంగళవారాలు వినడం విశేషం. 7 రోజుకి 7 సార్లు చెప్పని 7 మంగళవారాలు. ఇది కూడా మనకి 3 నిమిషాల కన్నా ఎక్కువ ఉండదు సూక్తం, చాలా లఘువుగానే ఉంటుంది. ఋగ్వేద అంతర్గతం, ఇది ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రాలు ఇవి. ఈ సప్తతి అంటే 7 సార్లు వినడం చాలా విశేషం. అలా 7 వారాలు వింటే సత్వర ఫలితాలు ఉంటాయి. రైట్. అయితే ఇప్పుడు ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదండి, మాకు తెలీదు, మా జాతకం ఏంటో తెలీదు, కానీ మా జీవితం అగమ్య గోచరంగా ఉంది అన్నప్పుడు కూడా ఖచ్చితంగా సర్పానికి సంబంధించి ఏదో ఇబ్బందులు ఉండి ఉండాలి, అలాంటి వాళ్ళు కూడా వినొచ్చు కదన్నయ్య? తప్పకుండా. మరి అయితే ఇంకొక ప్రశ్న, ఖచ్చితంగా మరి తల్లిదండ్రులు అవుట్ ఆఫ్ అంటే లవ్ వాళ్ళ మీద, పిల్లల మీద, వాళ్ళ పిల్లల మీద వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమరీత్యా అడగచ్చు ఈ ప్రశ్న. మా పిల్లలు ఇవన్నీ నమ్మరండి, మరి మేము వినొచ్చా మా పిల్లల కోసం అని అడుగుతారు. వారికి తత్ఫలితం ఏమైనా వస్తుందా పిల్లలకి, తల్లిదండ్రులు ఒకవేళ చేస్తే? వినడం ద్వారా వచ్చే ఫలితం అయితే రాదు, రాదు. కానీ మీరు ఆర్జించినటువంటి పుణ్య ఫలితం వాళ్ళకి వస్తుంది. తల్లిదండ్రులు చేసిన పుణ్యం పిల్లలు ఖచ్చితంగా అనుభవిస్తారు. ఆ ప్రకారంగా మీరు ఒక పుణ్యకర్మ చేస్తున్నారు కాబట్టి ఆ ఫలితాన్ని వాళ్ళు అనుభవించే అవకాశం ఉంటుంది. కానీ వినడం ద్వారా ఏదైతే శ్రవణోక్తమైనటువంటి పుణ్యం ఏదైతే ఉంటుందో, శ్రవణోక్తమైనటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో, వినడం ద్వారా వచ్చిన ఫలితం అయితే వాళ్ళకి వర్తించదు. కానీ మీరు ఆర్జించిన పుణ్య ఫలితాన్ని వారు అనుభవిస్తారు. ఫలితం ఉంటుంది, లేకపోవడం ఉండదు. కాకపోతే ప్రత్యక్షంగా పిల్లలు వినటం అనేది శ్రేష్టం. మీరు చూసిన కథనే పిల్లలకి చెప్పడం అన్నమాట. మీరు చూసినంత, మీరు చూస్తే మీకు కలిగిన ఫీలింగ్ పిల్లలు వాళ్ళకి కలగాలని ఏం లేదు, కానీ ఉంటుంది, తెలుసుకుంటారు, విషయం తెలుస్తుంది. మీరు 10 సార్లు చేయడం ద్వారా వాళ్ళకి 11వ సారి వాళ్ళే వింటే బాగుంటుందని అనిపించవచ్చు వాళ్ళకి. తద్వారా అయినా కదా ఫలితం. అంతే, మంగళవారం ఏ సమయంలో వింటే శ్రేష్టం? ప్రాతకాలం అన్ని విధాల విశేషం. ప్రాతకాలం ప్రతి మంగళవారము కుజహోరతోనే ప్రారంభమవుతుంది, 6 to 7 కాబట్టి ప్రాతకాలం విశేషం. గంట గడిచే కొద్దీ మనకి రకరకాల వ్యాపకాలు, రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి సమయం గడిచే కొద్దీ. అవన్నిట్లకి కాకుండా లేవగానే అయితే అన్నిటికీ కూడా బాగుంటుంది. రోజు ఆ పనితో ప్రారంభం చేసినట్టు శుచి అయి శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి ఆ తర్వాత వినటం అనేది చేసుకోవచ్చు. ఇంట్లో కూడా వినొచ్చు, అంతే. ఎక్కడైనా. రైట్ అన్నయ్య, చాలా చక్కగా వివరించావు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అన్నయ్య.